Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని ఏ రోజుని కూడా ఈ రఘురామ కృష్ణరాజు గారికి కనపడలా. ఈయన్ని వెనకాల నుంచి నడిపిస్తుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడికి రెండు కళ్ళు, ఒకటి పవన్ కళ్యాణ్, ఒకటి రఘురామ కృష్ణరాజు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కనుపాపలు ఎవరంటే ఏబిఎన్, టీవీ ఫైవ్. ఈ రెండు టీవీ ఛానల్స్ అలాగే రఘురామ కృష్ణరాజు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నీచి రాజకీయాల్లో ఒక పాత్రలు వీళ్ళు. ఆయన ఆడుతున్న నాటకాల్లో సూత్రధారి చంద్రబాబు నాయుడు గారు అయితే, పాత్రధారులు ఏమో వీళ్ళిద్దరు. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా ప్రభుత్వ పరిపాలనని అనేక రకాలుగా విమర్శిస్తూ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా ఒక ముఖ్యమంత్రిని కించపరుస్తూ దూషిస్తూ అలాగే రాష్ట్రంలో కులాల మధ్యన చిచ్చు పెట్టుతూ అన్ని కులాలని కూడా దీంట్లోకి తీసుకొస్తూ చాలా చాలా నీచమైన రాజకీయం చేయాలని చూస్తున్నాడు రఘురామ కృష్ణరాజు గారు. ఆయన జీవితంలో ఎంపీ కాలేడు. ఆయన అటువంటి వ్యక్తికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యే అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏదో ఒక రోజుని జ్ఞానోదయమై మార్పు వచ్చి పబ్లిక్గా ఒక పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడేమో అని ఆశించాం. ఇప్పటికీ కూడా మార్పు రాలా. ఈ మధ్యకాలంలో మితిమీరిపోయింది. దీని వెనకాల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఎల్లో మీడియా, ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఎంత దారుణం ఏంటంటే ఈ ఏబిఎన్ టీవీ ఫైవ్ నిజంగా రఘురామ కృష్ణరాజు గారికి స్పాన్సర్లు. వాళ్ళ చట్టపరంగా తెలుసు వాళ్ళకి, రేపొద్దున్న చట్టపరంగా చాలా గట్టిగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళు కూడా యాజమాన్యం జైల్లోకి వెళ్ళవలసి వస్తుందని తెలిసి చట్టపరంగా తప్పించుకోవడానికి వ్యూహాత్మకంగా ఏబిఎన్లోనూ టీవీ ఫైవ్లోనూ స్లాట్లు బుక్ చేసుకున్నట్టుగా, ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అన్నట్టుగా చూపించుకోవడానికి ఒక స్పాన్సర్లు అయ్యి ఉండి వ్యూహాత్మకంగా వాళ్ళు చేసిన కార్యక్రమం ఇవాళ బయటపడింది. ఎంతోమంది మహానుభావులు, క్షత్రియ ప్రముఖులు అందరూ కూడా ఎంతో 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 చెప్పలేము మనం. అసలు ఎంత సర్వీస్ చేశారంటే అంత సర్వీస్ చేశారు. ఈ ప్రాంతానికి అంత కీర్తిని తీసుకొచ్చారు. అటువంటి మహానుభావులు ఉన్న క్షత్రియ సామాజిక వర్గానికి ఇవాళ ఈయన మాట్లాడుతున్న భాష కానీ, ఈయన చేస్తున్న వ్యవహార శైలి కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక చాలా బాధ కలుగుతుంది. క్షత్రియ సామాజిక వర్గానికి ఒక మాయని మచ్చలేక ఈయన తయారవడం అనేది నిజంగా ప్రతి క్షత్రియులు కూడా బాధపడుతున్నారు ఇవాళ. ఎందుకంటే ఆయన పోటీ చేసిన తర్వాత, ఒక పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత, ఒకవేళ ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏహభావంతో ఉన్నారు. ఇవాళ రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం ముమ్మాటికి సరైన చర్య ఇది. ఆలస్యమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నందుకు సిఐడి అధికారులని, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. ఈ పిచ్చి కుక్కను కట్టడి చేయండి. దీని వెనకాల ఉన్న వాళ్ళు కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. జరిపి ఈ కుట్రలో భాగమైన వాళ్ళందరినీ కూడా పనిష్ చేయాలని చెప్పి, శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం.